బరాబర్ చూసేటోళ్ళు అందరికీ క్షణార్థులులా, నేను మీ శ్రీవల్లి. ఇవాళ మంచి మంచి ముచ్చటతో మీ ముంగటికి వచ్చిన సెలవు ఇక శురు చేద్దాం. ముందుగా తలకాయ వార్తలు చూసి అటెండ్ గా వార్తలు వెళ్ళకపోదాం. సంబురాల సర్కారోళ్ళు గరం గరం అవుతుండ్రు రైతన్నలు. దామగుండంలో ఎవరో అగ్గి పెట్టిర్రు, ఇది కొమ్మల లేక పొగబెట్టుడే అంటాండ్రు. మందు బాటిల్ దొంగ నీ పనైదంటే ఇంకా. తెలంగాణల దీక్ష దివా సంబరాలు యాదొచ్చినాయి ఆనాటి గుర్తులు. రోడ్డెక్కుతున్నారు అవ్వలెక్కలు, సర్కార్ కు చూపిస్తున్నారు సుక్కలు. దీక్ష దివాస్ గుర్తు చేసుకుని ఏడ్చిన మల్లయ్య మామ. మా మలయ మామ ఎట్లయినా ఇవాళ కొలువుకైతే రాడు, ఎందుకంటే మా మామ తెలంగాణ ఉద్యమకారుడు కదా. ఇవాళ దీక్ష దివాస్ కాబట్టి ఇక మా మోతవారి అక్కడికే పోయింది కావచ్చు. ఇక గదే వార్త పట్టుకురమ్మని చెప్తే ఓ పని అయిపోతుంది కదా. కేసీఆర్ అచ్చుడు, తెలంగాణ అచ్చుడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలి మీద దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం. ఎన్నెన్ని నినాదాలు చేసినావు, ఎంత పోరాటం. ఓ మామ ఏంది ఇవాళ నువ్వు కేసీఆర్ తోనో మీ రావణతోనో మస్తు మంచిగా బిజీగా ఉంటావని అనుకున్నా, ఒంటరిగా కూర్చొని ఏం చేస్తానవే, నీకు నువ్వే మాట్లాడుకుంటానవే, ఏంది దీక్ష దివాస్ ప్రోగ్రామ్ కు పోలేదా? దీక్ష దివాస్ ప్రోగ్రామ్ కాడికే పోయినా ఫుజీ, మంచిగా అనిపించక మళ్ళీ వచ్చినా. నువ్వు నికాస్ అయిన ఉద్యమకారుడు కదనే, నీకు ఆడ మంచిగా అనిపించింది ఏముంటుంది చెప్పు. అసలు అక్కడ ఎవ్వలేవులో ఉన్నారు బుజ్జీ, తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరిద్దరు తప్ప నాతో ఉద్యమంలో పాల్గొన్న ఒక్కరు కూడా కలవాలేదా? అవునా, ఎవరున్నారు మరి? తెలంగాణ ఉద్యమం సురువైంది మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్నాడు మా కారు పార్టీ జెండాలను కాలమెచ్చినాడు కేసీఆర్ ను హైదరాబాద్ లో తిరగనీయమని తెలంగాణ ఉద్యమం ఉద్యమకారులను ఉరికించి కొచ్చిన వాళ్ళు ఇవాళ దీక్ష దివస్ లో పాల్గొని జై కేసీఆర్ అంటే పాదం తరకపోయి అక్కడ ఉండలేక వచ్చిన. అవును మామ, మా నాయన కూడా గట్నే బాధపడతాడు ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసుకొని. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన మొదటి రోజుల్లో జై తెలంగాణ అని జెండా పట్టుకుంటే చంద్రబాబు నాయుడేమో నక్సలైట్ల పేరు చెప్పి కొట్టిపించేది. అటంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్క పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడియాలంటే జై తెలంగాణ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడితే అప్పుడు వాళ్ళు పోలీసులను పెట్టి కొట్టించేది. అవును మామ, మా నాయనకైతే ఇప్పటికీ పోలీసులు కొట్టిన దెబ్బలు అయితే అట్నే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక మా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అని మేము బాగుపడతామని అనుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలకు తీసుకున్నాక వాళ్ళు కూడా మళ్ళా మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఎవరికి చెప్పుకోవాలి మేము ఎందుకోసం ఉద్యమం చేసినట్టు, ఎందుకోసం మా జీవితాలు ఆగం చేసుకున్నట్టు. అవు మామ, ఉద్యమం కోసం పనిచేసిన ఏ ఒక్క ఉద్యమకారుని కూడా ఆదుకోలేదు కేసీఆర్ అని అందరు గట్లనే అని అనుకుంటారు మీ ఈడోళ్ళు అంతా కలిసి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నిస్వార్థంగా కొట్లాడిన ఉద్యమకారుల మేము, మాకు ఏం పని చేయకపోయినా మేము బాధపడలేదు, మాకు అవసరం కూడా లేదు. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని పక్కన పెట్టుకొని ఉద్యమకారులమైన మేము కనీసమైన గేటు కూడా దాటనియలేదు, ఒక్కసారి కూడా ముఖం కూడా చూపించలేదు మాకు. అందుకే తలుసుకుంటే గుండె తరక్కపోతుంది బుజ్జి. బాధపడకే మామ, ఉద్యమకారుల ఉసురు తలిగే ఇప్పుడు అనుభవిస్తాను అని కూడా అనుకుంటాన్రు. అందుకే అంటారు పెద్దలు, కాలం విసిరిన ఖడ్గానికి ఎవ్వని తలైనా తెగిపడాల్సిందేనని. కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు బుజ్జి. ఉద్యమం జరిగినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగన్లు కట్టి దున్నుతా అని అన్నాడట కదనే మామ. 1000 నాగన్లు కాదే బుజ్జి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవులు ఉండి కూడా ఇంచు భూమి కూడా రికవరీ చేయలేదు. నేను సుధాఖాన్ లా పేషెంట్లకు పనులు వంచి పెడతానట కదనే, ఆడికన్నా పోకపోయినావు మరి. పేషెంట్లకు అరటి పనులు కాదు, వాళ్ళు వంచాల్సింది. మరి ఇంకేం చేయమంటవే? తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఊరుకో ఇద్దరు ముగ్గురు తెలంగాణ ఉద్యమం కోసం
సర్వస్వం కోల్పోయి రోడ్న పడ్డ ఉద్యమకారులకు వీళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి దోపిడీ చేసి సంపాదించుకున్న రూపాలకెళ్ళి వాళ్లకు కొంత వంచాలే, సిగ్గు లేదు. పేషెంట్లకు అరటి పనులు వంచుకుంటా ఫోటోలకు పోజులు ఇస్తాను. మామా తిట్టకే, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత బగ్గనే ఉన్నది కాబట్టి మళ్ళా మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటాన్లు. కాబట్టి మీకు మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఉద్యమం పేరు మీద ఒక్కసారి మోసపోయినాం, పదేళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏమన్నా పనులు అడగపోతే కొత్త రాష్ట్రం కొత్త పాలన అని అట్లా మోసం చేసిండు. ఇగో మూడోసారి మోసపోదలుచుకోలేదుగా. నీ వయసు అంతటోళ్ళు అంటే ఉద్యమంలో వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినారు కాబట్టి దూరం ఉంటాన్రు. ఇక ఇప్పుడు కొత్తగా రాజకీయంలోకి వచ్చేటోళ్లకు మీరు మోసపోయిన విషయం తెలియదు కాబట్టి ఇక ఇప్పుడు వాళ్ళని నమ్మించి మళ్ళా అధికారంలోకి వస్తారన్నట్టు. అట్లయితే ఇంకో తరాన్ని కూడా వీళ్ళు మోసం చేయడానికి సిద్ధపడ్డారన్నట్టు, ఇంకో తరం కూడా వీళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధమైనరన్నట్టు. కర్మ, ఈ దోపిడి వర్గాల మాయ మాటలకు ఇంకా ఎన్ని తరాలు ఇట్లా మోసపోతూనే ఉంటాయో తెలియదు. మా మామ లెక్కనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బతుకులు ఆగం చేసుకున్న ఉద్యమకారుల అందరి ఆవేదన కూడా గిట్నే ఉన్నది. ఓ దిక్కు సర్కారోళ్ళు ప్రజాపాలన ఏడాది నిండిన సంబరాలలో మునిగి తేల్తాంటే ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు దీక్ష దివస సంబరాలలో ఉన్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారన్న సంబరాలలో వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏ పార్టీ వాళ్ళని చూసినా పండుగ వాతావరణమే కానొస్తుంది, కానీ గీళ్ళకు తప్ప. ఇంతకీ వాళ్ళు ఎవరు? అప్పులన్నీ ఎగ్గొట్టి దర్జాగా దసరా పండుగ చేసుకున్నాడట ఎనికటికివ్వడో. ఇక గట్లనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరాని గట్టిగానే అరుచుకుంటారు తెలంగాణ రైతన్నలు. రైతులకిచ్చిన హామీలన్నీ తుంగల దొక్కి రైతు బీమా పక్కకు పెట్టి, రైతు బంధు పక్కకు పెట్టి, ఎకరానికి 15,000 ఇత్తనాని అది కూడా ఎగ్గొట్టి రైతు సంబరాలని ఎట్లా జరుపుతావు రేవంత్ రెడ్డి అని గట్టిగానే అరుచుకుంటారు రైతన్నలు. రైతు రుణమాఫీ చేయాలంటే రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం 36,000 కోట్లు అవసరం పడతాయని చెప్పిన మీరు ఇప్పటి వరకు 17,000 కోట్లే రిలీజ్ చేసి రైతు రుణమాఫీ మొత్తం జరిగింది రాష్ట్రం అంతటా అని ఏం ముఖం పెట్టుకొని చెప్తాన్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లనే ఇంతవరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో రైతులకు జరగలేదంటే రాష్ట్ర పాలన ఏ విధంగా ఉన్నది? రేవంత్ రెడ్డి మాటలు ఎన్నికల ముందెట్లున్నాయి ఇప్పుడెట్లున్నాయి అనేది అర్థమవుతుందని రైతన్నలు గుస్సైతాన్రు. రైతులకు దాదాపుగా 40-50% కూడా రుణమాఫీ కాని పరిస్థితి గ్రామాలలో కనబడ్డది. కనీసము కొడంగల్లో నీ సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేయలే, ఏ రకంగా ఇలా రైతు పండుగ చేస్తావని చెప్పి అడుగుతా ఉన్నాం. అయ్యా, రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ చేస్తూ ఉన్నారట, కానీ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇది దండగ ప్రభుత్వం అంటా ఉన్నారు, రైతులు కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అంటారు, ఇది సంక్షోభం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రైతాంగం అంటా ఉన్నది. ఈరోజు మీరు ఏ విధంగా రైతు పండుగ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా నేను అడుగుతా ఉన్నాను. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆలస్యమయ్యే వరకల్లా పంటను పండించిన రైతులందరూ దళారులకు 70% పంటను ఇప్పటికే అమ్ముకున్నారు, మిగిలిన 30% పంటను కూడా కొనడం సాతగాని ప్రభుత్వము ఎట్లెట్లా రైతు ప్రభుత్వం అని ఈ అన్నలు గట్టిగానే అరుచుకుంటారు. ఈసారి కొనుగోలు ప్రారంభించక దళారీ వ్యవస్థను ప్రోత్సహించి దాదాపు 60-70% రైతులు వడ్లని బయట అమ్ముకున్న తర్వాత కొనుగోలు సెంటర్లు ఈ నెల 4వ తారీఖు 5వ తారీఖు ప్రారంభించి ఈ నెల 30 తారీఖు లోపల వడ్లు మొత్తం కొనాలని చెప్పి చెప్తా ఉన్నారట, ఏ రకంగా మీది రైతు ప్రభుత్వం అని చెప్పి ఒక యువ రైతుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నెల 3-4 తారీఖులలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేసి ఈ నెలాఖరు వరకే రైతుల దగ్గర నుంచి మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డర్ ఎత్తానంటే అసలు సోయిని మాట్లాడతాన్రా ప్రభుత్వం, సోయి లేక మాట్లాడతాన్రా, ఏం మాట్లాడతాన్రో వాళ్ళకన్నా అర్థమవుతుందా అని రైతన్నలు గుస్సైతాన్రు గట్టిగానే. ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా, ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు, రైతును క్షోభ పెట్టే పాలన చేస్తాను మీరని ఇకనన్నా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతన్నల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి గట్టిగానే అరుచుకున్నారు లాగి రైతన్నలు. అధికారంలో రాకంటే ముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తాను, రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తాను, అట్లాగే దొడ్డు సన్నాలకే కాదు దొడ్డు వడ్ల కూడా 500 బోనస్ ఇస్తాను, ఇంకోటి కేసీఆర్ ఇచ్చేటువంటి కేసీఆర్ 2 సార్లు రైతు బంధు ఇస్తుండు, కేసీఆర్ 10,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తుండు, నేను నే అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఈరోజు
రైతులను నడ్డి విరిచి నిట్ట నిల్వ ముంచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది దానికి ఉదాహరణ, దానికి నిదర్శనం రేవంత్ గారే. రెండుసార్లు రైతు బంధు ఇవ్వకుండా రైతులను నిట్ట నిలువున మోసం చేసినటువంటి గనులను రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. చూడాలి మరి, ఇక సే పార్టీ నాయకులు, సే పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్పుకునే వీళ్ళు పాలనను గాడిలో పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారా? లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురైతారో వాళ్లే తెలుసుకోవాలని అంటారు తెలంగాణ రైతన్నలు. ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తలేరు అనుకో, మనం ఏం చేస్తాముల్లా? కరెంటు కట్ చేసుడు, నీళ్లు బంద్ చేసుడు వేస్తూ ఉంటాము. ఇక ఆఫీస్లో ఓ ఎంప్లాయీని తీసేయాలని అనుకున్నప్పుడు ఆయనకు పని ఎక్కువ చెప్పి బట్ట కాల్సి మీదేసి ఇక బయటకు పంపిస్తూ ఉంటాము. ఇట్లా పొమ్మన లేక పొగ పెడతా ఉంటారు. ఇగో సర్కారు కూడా గిట్లనే ఎత్తుందట గిడ. ఇంతకీ ముచ్చటేందో ఎరికేనా చూడుర్రి. ఎండాకాలంలో మనకి ఇటువంటి వార్తలు చూస్తాం. ఇండ్లు గాలుడు, ఉత్తగనే కంపెనీలలో మంటలు లేచుడు, అక్కడక్కడ అడవి కూడా మొత్తం కాలేదు చూస్తాం. సంకలు లేవట్టకుండా చలి పెడతాంటే కూడా ఇక్కడ అడవి ఎట్లా కాలుతుందో చూడుండ్రి. ఇగో ఇది వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం అడవి. ఎట్లాంటుకున్నదో ఎవరంటూ పెట్టినో కానీ అడవి అయితే మొత్తం తలగా పడిపోతుంది. ఈ అడవి అంతా గీ కావనంగా గాలిపోతాంటే ఇప్పటిదాకా ఏ పత్రికలలో వార్త రాలేదు, ఏ టీవీలలో కూడా చూపెట్టలేదు. మరి గంటగానం దాచిపెట్టే అవసరం ఇవ్వలకున్నదో ఏమో. ఈ ఏరియాలో నావీ రాడార్ ప్రాజెక్టు కట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్తోని కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ భూమి పూజ చేసిండు. ఇక్కడున్న ఒక్క చెట్టుకు కూడా హాని కలగనీయం, ఈడున్న జీవరాశులను ఇబ్బంది పెట్టాం, ఈడున్న గుళ్ళకు ఇంతకు ముందు లెక్కనే రావచ్చు పోవచ్చు, ఇక్కడున్న వాళ్ళకే ఎక్కువ కొలువులు ఇప్పిస్తాము, ఈయనే బడి దావఖాన కూడా కట్టిస్తామని చెప్పిండ్రులా. ప్రతిపక్షాలు అడ్డుపడ్డా, ప్రజా సంఘాలు నిరసన తెలిపినా, ఆడున్న పబ్లిక్ ఒప్పుకోకపోయినా కూడా సర్కార్ అయితే ముందడిగే వేసింది. మరి నావీ రాడారు కట్టేటందుకు ప్రజలు ఎందుకు ఒప్పుకుంటలేరంటారా? ఇక్కడ రాడార్ స్టేషన్ కడితే మూసి మూసుకపోతుంది, పర్యావరణం దెబ్బతింటది, అడవులు ఆగమైపోతాయని ఇక్కడ జనం మాట. ఇప్పుడు ఈ అడవి అలగబడే వెనుక కుట్ర దాగి ఉన్నదని చాలా మంది గుసగుస పెట్టుకుంటాన్లు. ఇంకొంతమంది అయితే సర్కారులే పొమ్మనలేక పొగ పెడతానని అడవులను నరికెత్తే ఏడ బదనామైతమానికి ఇట్లా గుట్టు సప్పుడు కాకుండా అడవిని గాలబెడతానని అనుకుంటాను ఇక్కడ జనం. లేకుంటే గింత అడవి గాలిపోతుంటే కూడా సర్కార్ ఎందుకు పట్టించుకుంటలేదని జనం బగ్గనేకరమవుతారు. సుమారు ఒక 100 ఎకర్ అడవి అండబెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. సోలిసిటర్ జనరలే గ్యారంటీ మీద ఈ నేవీ ప్రాజెక్టుకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినది. ఒక్క చెట్టు ముట్టవద్దు నుంచి లెక్క ఉన్నది. వాళ్ళు చెట్టు పీక్తలేదు కానీ మొత్తం అడవిని అంటపెట్టుకుంటూ పోతున్నారు. చూడండి ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం ఈ కష్టం? ఇంత హైదరాబాద్లు కూడా ఇంత పొల్యూషన్ చెప్పేసి 300 AQ దాటిపోయిన తర్వాత ఉన్న అడవినట్లే అంటపెట్టుకుంటూ పోయిండే ఎంత దుర్మార్గం. ఉదయించే ఇది అండినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే చూస్తలేదు, ఎవరి చేతులు లేదు. ఇప్పుడు అందరం తమాష చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇక చూడాలే మరి, ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపినట్టు, లఘుచర్ల ఫార్మాసిటీని బంద్ పెట్టినట్టు ఈ అడవి కాలిపోయే చూసి గిది కూడా బంద్ పెడతారా? లేకపోతే అట్లనే ముందడుగేస్తారో చూడాలంటారు జనం. ఇండ్లకు పెద్ద పెద్ద తాళాలు వేసుడు, 2-3 షట్టర్లు పెట్టించుకునుడు, ఇక లోపల బయట సీసీ కెమెరాలు పెట్టించుకునుడు. ఇక దొంగలు లోపలికి పోలేక పడరాని పాటలు పాడుతాండ్రు. కానీ గీడ దొంగతనం చేసిన దొంగను చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారులా. ఎంత సింపుల్గా లోపలికి పోయిండో చూడుర్రి. ఇంకో ఇటు చూడురి, వైన్ షాప్ లో కర్రెగా మొట్టుకు మొట్టే ఉండి నిండా ముసుకేసుకొని వైన్ షాప్ లకి దొంగ ఎట్లా తిరుగుతాండో. ఆ సందుకు పోయి దేవులాడుతాడు, ఈ సందుకు పోయి దేవులాడుతాడు. ఇగో ఆఖరికి గల్లెపేట కాడికొచ్చి దులుపుతాడు. ఊరిని ఇని గాసారం బాగాలేనట్టుందిగా, వచ్చేటప్పుడు ఎవరి ముఖం చూసి వచ్చిండో ఏమో. ఎంత దులుపు చూసినా గల్లెపేటలో సిల్లి గవ్వ కూడా లేదు. ఇసుంటోళ్ళు వస్తారని ఎరుకుండే ఓనర్ ముందుగానే మొత్తం సదురుకున్నట్టుండు.
ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పాలమాకుల అనే గ్రామంలో ఎస్వీపీ లక్ష్మీ నరసింహ వైన్స్ లో జరిగింది. 10:00 బంద్ చేస్తాం రెగ్యులర్ గా. 10:00 అంటే లెక్కలు చేసుకునే వరకు హాఫ్ అన్ అవర్ అట్ పడుతుంటుంది. 10:00 మధ్యలో క్లోజ్ అయిపోతుంది. 10:00 క్లోజ్ అయితే షాపు, లెక్కలు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటారు. మా పిల్లలు ఉంటారు, కౌంటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఊడవడానికి వాళ్ళు ఊడ్చటం వచ్చి చెక్ చేస్తే సడన్గా అది ఉన్నాయి, ఆమె ఇట్లా బాటిల్స్ వాడి ఉన్నాయని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేసి వైన్స్ అంతా తిరిగిన రూపాయి దొరకపోయేసరికి చాలా హట్ అయి ఇగో ఇట్లా 8 PM బాటిల్ ఒకటి, ఇంకోటి జానివాకర్ ఉన్నట్టుంది, రెండు తీసుకుపోయి పెగ్గేసి నిమ్మలంగా వందామనుకున్నట్టుండు. మరి ఈ అన్న లోపలికి ఎట్లొచ్చిండంటే తాళాలు వలగొట్లే, షట్టర్లు లేపలే, ఒక్కటే రోజుల గోడకు పొక్క పెట్టిండు, లోపలికి దూరిండు. అగో గుత్పా పట్టుకునే తిరుగుతుండు లోపల కూడా. ఆ దొంగోడు లోపలికి ఎట్లా దూరిండో ఈ పోలీస్ అన్న చూపిస్తుండు చూడురి. ఈ సందులకెళ్లి లోడ్ కూడా పక్కనే జారగొట్టినట్టుండు. ఇగో కొన్ని కింద పడ్డాయి. పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఏమేమి పోయినాయి ఎంత పోయినాయి అనేది లెక్క ఎత్తురు. క్లూజ్ టీమ్ వాళ్ళు వచ్చి దగ్గరుండి పరీక్షలు పెట్టి చూస్తున్నారు. కుండందొవి ఎలకండ్ పట్టిండి అన్నట్టు రాత్రి అంతా గోడకు పుక్క పెడితే 2 పులు బాటిల్లు దొరికినాయి. కష్టపడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. పో 8:30 ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఎస్వీపీ లక్ష్మీ పాలమాపుల ఇక్కడ వెనుక ఒక రంధ్రం పెట్టేసి లోపలికి వచ్చిండు. సీసీ ఫుటేజ్ దొరికినాయి మాకు, చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. క్లూజ్ టీమ్ వచ్చినాయి. క్యాష్ ఏం పోలేదు, ఒక 2 బాటిల్ మాత్రమే పోయినాయి తీసుకోలేదు. క్యాష్ కోసం వచ్చారు కానీ మీరు కౌంటర్లో క్యాష్ కూడా పెట్టలేదు, ఓన్లీ 2 బాటిల్ పోయినాయి. కేసు నమోదు చేసుకున్నాం వివరాల తర్వాత. ఈ ముచ్చట తెలిసిన కతిమ్మ దొంగలు ఇసొంటి కష్టం పగవని కూడా రావద్దయ్యా అని అనుకుంటున్నారంట. ఈ మధ్య ఎక్కువ మంది మోప్ అవుతున్నారు. కొంతమంది సైబర్ క్రైమ్లు చేస్తే ఇంకొంతమంది నైట్ పూట దొంగతనాలు గిట్ల చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే కేసు కట్టి వాళ్ళ ఎవరో దొరకబట్టే పనులు ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్న భయం లేదు, తెల్లారి దొరుకుతామన్న దిగులు లేదు. మా పర్ఫార్మెన్స్ ని తెల్లారి ఎల్ఈడి స్క్రీన్ లో చూసుకోరన్నట్టే చేస్తున్నారు. కాళ్ళు మంచిగానే ఉండే, చేయలు మంచిగానే ఉండే, ముద్దుగా పని చేసుకుని బతక గివ్వేం దొంగతనాలు రా బాబాని తిట్టని తిట్టు తిడుతున్నారు. ముచ్చట తెలిసిన పబ్లిక్. డెబ్బై 76 ఏండ్ల కంటే ముందుగాల తెలంగాణ 8 ఏండ్లు సెపరేట్ గానే ఉండే, ఆ తర్వాత 1956 ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఇక అప్పటి సుంది ఆంధ్రోళ్ళు తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ చూపించుడు చాలైంది. నీళ్ళు ఇయ్యలేదు, కొలువులు ఇయ్యలేదు, మా తెలంగాణ మాకు కావాలి అని లొల్లి సురువైంది. ఇక ఆటలు పాటలు పోరాటాలు అయితే గిప్పుడు గీ ముచ్చట ఎందుకు అని అనుకుంటుర్రా. సరిగ్గా గీయాలనే కేసీఆర్ దీక్ష కూసున్న రోజు, అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు అంతా దీక్ష దివాస్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఏడేడో ఎట్లా అయిందో అరుచుకుందాం పాండ్రి. మా వనరులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా రాష్ట్రాన్ని మే మేలుకుంటామని తెలంగాణ లడాయి ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయల్లా. సరిగ్గా 15 ఏళ్ల కింద అంటే 2009 నవంబర్ 29 తారీఖు నాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ దీక్ష కూసున్న రోజు దీక్ష దివాస్ గా పిలుచుకుంటారు. ఇలా రాష్ట్రమంతా గులాబీ జెండాలు కట్టి నాయకులంతా అమరుల స్థూపాలకు నివాళులర్పించారు. కేటీఆర్ సార్ కరీంనగర్, మానకొండూరు, తిమ్మాపూరు కాడ అమరుల స్థూపాలకు నివాళులర్పించి అలుగునూరు చౌరాస్తా బహిరంగ సభ కాడికి పోయి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడిండు. తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేఖ దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది, ఇది అక్షర సత్యం. ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావన్నది అక్షర సత్యం. ఇటు సిద్దిపేట్ల అమరుల స్థూపాలకు నివాళులర్పించి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన హరీష్ అన్న. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017 విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్. ఇంగిటు దీక్షా దివాసుల ఎనకట్ట అన్ని ఎరక చేసుకుని కన్నీరు మున్నీరైండు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే మన జగదీష్ అన్న. ఆ సమయంలో మేము ఎట్లా ఉన్నాం అనే విషయాన్ని ఎక్కువ సంవత్సరం ఉంది మనం
ఇదంతా ఒకెత్త అయితే ఇవాళ హైదరాబాద్ కు బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు చేరుకొని బసవ తారకం నుంచి బీఆర్ఎస్ భవన్ దాకా ర్యాలీ తీసి కళాకారుల ఆటలు పాటలు అయితే జోరుగా సాగినాయి. మొత్తం మీదనైతే ఆనాటి గుర్తులను యాది చేస్తూ తెలంగాణ అంతా గులాబీమయమైంది. ఈ నడుమ రాజకీయాలు చేసుడు అంత సులువేం కాదబ్బో. ఓ దిక్కు ప్రతిపక్ష పోలు నెగలనిత్తలేరంటే ఇంకో దిక్కు పబ్లిక్ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాన్రు. అధికారులను ధర్ముతున్నారు, ఇంకో దిక్కు నాయకుల్ని నిలదీసి కడిగి పారేస్తాన్రు. ఏడ మీటింగ్ పెట్టినా ఇదే కథ. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్కి అయితే సుక్కలు చూపిస్తాన్రు పోండ్రి. ఈ నడుమ పబ్లిక్ అంతా అలా సొంత పనులు పక్కకు పెట్టి లీడర్లను నిలదీసే పనే పెట్టుకున్నట్టున్నారు కదా. చిన్నదానికి పెద్దదానికి రోడెక్కి ధర్నాలు చేస్తాన్రు. ఎలక్షన్లలో గెలిచేటందుకు 100 మాట్లాడతారు. అవన్నీ సీరియస్ గా తీసుకొని ఇప్పుడు కావాలంటే ఎట్లయితాయి? లంకెబిందెలున్నాయనుకొని హామీలు ఇచ్చిండ్రు, కానీ ఇక్కడ చూస్తే అంతా డొల్లేనా? అసంటప్పుడు నాయకులను ఏం చేయమంటారు చెప్పుండ్రి? ఇగో జనాలు చూడుండ్రి, గిట్ల కాళ్ళలో కట్టే పెట్టినట్టే ఆటం పడతారు కదా. వీళ్ళు సూర్యాపేట జిల్లాలున్న దివ్యాంగులు, రోడెక్కి ధర్నా చేసుకుంటా మీరు హామీ ఇచ్చిన విధంగా మాకు నెలకారు 1000 రూపాయల పింఛన్ ఇవ్వాలని లొలి చేస్తాను. ఇక గిట్టు కూడా చూడండులా, మంత్రి ఉత్తమన్న నియోజకవర్గం హుజూర్నగర్ మఠంపల్లి మండలం సౌటపల్లి అనే ఊళ్ళే. ఈ అక్కలు రోడ్డు కడ్డం నిలబడి బండ్లను రానిత్తలేరు, పోనిత్తలేరు. ఎందుకంటే ఇలా ఊళ్ళకెళ్ళి పోయే తువ్వ చక్కగా లేదట. దుమ్మంతా ఇండ్లలో కచ్చి దగ్గు దమ్ము అత్తందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటా లేరని ఇగో గిట్లా రోడెక్కినా నట్టు. ఇక గిట్టు కూడా చూడుండ్రులా, కరీంనగర్ జిల్లా సిగురు మామిళ్ళ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సీరియస్గా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఇటుకెళ్ళి అక్కలు లేచి మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదని పబ్లిక్ మీటింగ్లోనే పక్కగా అడిగేసిండ్రు. కనీసం మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా మందిల్ని అరుచుకుంటాన్రు. రైతు బంధు వల్ల రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే సలిగా సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చిన అమ్మా 5 ఏళ్ళలో 100,000 రూపాయలు ఇవ్వకపోతే అడగకపోతే సపోర్టే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి శురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చిన. అబ్బా కిరాయి ఇచ్చి తిట్టించుకున్నట్టే ఉన్నది పోన్రి. మీటింగ్ పెట్టి పబ్లిక్ ని కూడా కడితే గిట్లా సుక్కలు చూపెట్టబట్టిందని రాష్ట్రంలో ఏడ చూసినా గీతీరుగానే ఉన్నది. ఏ లీడర్ ఎదురుపడ్డా 6 గ్యారంటీలు అడుగుతాన్రు, 420 హామీలు ఇవ్వని అంటాన్రు. చెప్పిన పని చేయలేక ఓట్లు అడిగిన జనం దగ్గరికి పోలేక చిన్న గోస పడతలేరు చేయి పార్టీ లీడర్లు అయితే. అటో ఇటో ఏడాది అయితే గడిచింది కానీ ఇంకా 4 ఏళ్ళు ఎట్లా పొద్దు పోవాలని తలకాయలు పట్టుకొని కూర్చుంటాను కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.